Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu cabinet mantrulu villenata. Telugudesam party adhineta Chandrababu jillala paryatana joruga chestunnaru. Ayana paryatanalaku janam nunchi manchi spandana kanipistondi. Anduke retinchina utsahamto ayana jillallo sudigali paryatanalu chestunnaru. ఒక్కొక్క జిల్లాలో 3 నియోజకవర్గాలను చుట్టేసి మరీ వస్తున్నారు. కార్యకర్తలు పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికలకు వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కొందరికి హామీ ఇస్తున్నారని తెలిసింది. అయితే ఇందుకు గెలిచి రావాలని వారిని మరింత ఉత్సాహపరుస్తున్నారు. ఇది కొందరికి వెటకారంగా అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకంతోనే చంద్రబాబు ఎంపిక చేసుకున్న కొందరికి మంత్రి పదవి హామీ ఇస్తున్నట్లు పార్టీలో ఇన్నర్ వర్గాల టాక్. ఇక 2019 ఎన్నికలలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు సిట్టింగ్లందరికీ టికెట్లను చంద్రబాబు ముందుగానే కన్ఫర్మ్ చేశారు. వారు తిరిగి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగనున్నారని ముందుగా తెలిసిపోయింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారిలో అధిక శాతం మందికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ముందుగానే డిసైడ్ అయ్యారు. అయితే అందులో కొందరికి సామాజిక వర్గాల పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇప్పుడు తన వెంట ఉన్న వారందరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. 23 మంది గెలిస్తే అందులో 4 పార్టీని వీడారు. గంటా శ్రీనివాసరావు ఊకిసలాట్లో ఉన్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను ఇందులో నుంచి మినహాయిస్తే 15 మందిలో అత్యధిక శాతం మందికి మంత్రి పదవులు దక్కుతాయని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, పాలకుల ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, సీనియర్ నేత బొచ్చయ్య చౌదరి అచ్చెన్నాయుడు, రేపల్లె నియోజకవర్గం అనగానే సత్యప్రసాద్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతిన రామరాజు వంటి వారికి టీడీపీ అధికారులకు వస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు నుంచి కూడా అదే భరోసా నేతలకు లభించింది. ఇక కమ్మ సామాజిక వర్గం నేతల విషయంలోనే కొంత ఆలోచించాల్సి వస్తుంది. గద్దె రామ్మోహన్, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావుల వంటి వారికి కొందరికే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించవచ్చు. వీరిలో అందరూ సీనియర్లే. అందరూ 2 నుంచి 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు. ప్రతి ఒక్కరూ అధికారంలోకి రాగానే మంత్రి పదవిని ఆశిస్తారు. వీరందరికీ నామినేట్ పదవులు ఇవ్వాలన్నా కుదిరే పని కాదు. అదే అసలు సమస్య. వారికి వేరే విధంగా ప్రయోజనాలు చేకూర్చాల్సి ఉంటుంది. మరోవైపు కొందరు సీనియర్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. వారిలో కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉంటారట. మంత్రివర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన అంతమందికి చోటు ఇవ్వరు. ఇచ్చే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల్లో చర్చ. అసలు గెలిచి అధికారంలోకి వస్తేనే కదా ఈ సమస్య అనేవారు లేకపోలేదు. గెలిస్తే మాత్రం చంద్రబాబుకు ఈ సామాజిక వర్గం నేతలను సంతృప్తిపరచడం కత్తి మీద సామే అవుతుందన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అందుకే అంతర్గత సమావేశాలలో చంద్రబాబు మంత్రి పదవులు చెప్పి నేతల్లో ఆశలు కల్పిస్తున్నారట. అప్పుడైనా వారు యాక్టివ్ అవుతారన్నది ఆయన ఆలోచన కావచ్చు. చంద్రబాబు బుర్రే బుర్ర కదా. అందుకే ఇప్పుడు టీడీపీ నేతలందరూ యాక్టివ్ అయ్యేలా ఎక్కడికెక్కడ మంత్రి పదవి హామీని చంద్రబాబు ఎడాపెడా ఇచ్చేస్తున్నారట. మరి ఆ నేతల ఫేట్ ఎలా ఉండనుందో, టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.